రియా, మనం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ జాగింగ్ చేయాలి? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్సా? నాకు దేవుడి గురించి తెలుసు, చదువు గురించి తెలుసు, జాగింగ్ చేస్తే ఏమొస్తుంది? జాగింగ్ చేస్తే మనిషి హెల్దీగా ఉండి ఫిజికల్గా ఎంత గ్రోత్ ఉండాలో అంత ఉంటుంది. చేయకపోతే ఫిజికల్ గ్రోత్ ఎక్కువ, ఇదిగో ఈ ఆంటీలా తయారవుతారు. అబ్బా ఆగండి, కాసేపు అక్కడ కూర్చున్న మాయసం వస్తుంది. ఏంటే ఆయాసం వస్తుందా ఏంటి? ఆ ఇంతసేపు పరిగెడితే ఆయాసం రాకుండా అవార్డు వస్తుందా? అయినా మనం ఇలా అబ్బాయిలా జాగింగ్ చేయకూడదు తెలుసా? ఎవరు చెప్పారే? మీ అమ్మ చెప్పిందా? కాదు, మీ అమ్మ చెప్పింది నిన్న కాల్ చేసినప్పుడు. ఓహో, ఈ టైం కల్లా హాయిగా బెడ్ మీద వండుకునేదాన్ని, అనవసరంగా లేపిన నన్ను. నీలాంటిదే మా ఊర్లో ఒకటి తిని పడుకునేది. చివరికి అది చచ్చినప్పుడు 4 మోయాల్సిన పాడ 10 మోయాల్సి వచ్చింది. ఏందే ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, అదే సమీర చెప్పింది కదా నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తా. ఆగవే నీ. సరే మల్ల, జల్దీ టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్దాం. పైన ఏదో సౌండ్స్ వస్తున్నాయేంటి? ఇంతకీ మీరు ఎక్కడుంది? బాత్రూంలో ఎవ్వరు లేరని డోర్ పెట్టేసి వచ్చా. మేబీ మీరే అయ్యుండొచ్చు. ఎవరే డోర్ లాక్ చేసింది? నాకు తెలీదు. ఆక్సిజన్ అందక చచ్చిపోతే ఎందుకు చేస్తావే? అంత వెంటిలేషన్ ఉంటే కళ్ళు దొబ్బాయా? లేదు, తలకెక్కాయి. ఏంటే తల చూస్తున్నావు? తలకెక్కాయి అన్నావు కదా, వెతుకుతున్నా. మూసుకో ఇంకా పద.